సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇస్నాపూర్ వడ్డర కాలనీలో డీఎస్పీ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సెర్చ్లో 7 మంది సీఏలు, 12 మంది ఎస్ఐలు, 150 మంది పోలీస్ సిబ్బందులు పాల్గొన్నారు. ఈ తనిఖీల్లో జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. సరైన ధృవపత్రాలు లేని 34 ద్విచక్ర వాహనాలు, 1 ఆటో, 10 బెల్ట్ షాపుల్ని, 30 మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా ఎన్నికల సమయంలో అనుమానాస్పద వ్యక్తులు తారసపడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. గ్రామ పరిధిలో ఉన్న ఈ వడ్డర కాలనీలో కార్డనల్ సెర్చ్ చేయడం జరిగింది. ఈ కార్డనల్ సెర్చ్ లో పటాన్ చెరు సబ్ డివిజన్ డిఎస్పీ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో సబ్ డివిజన్ అధికారులంతా, పోలీస్ అధికారులంతా పాల్గొన్నారు. ఇంకా వారే కాకుండా ఒక కంపెనీ ఆర్పిఎఫ్ ఫోర్స్ ఎలక్షన్ డ్యూటీ గురించి వచ్చారు, వారు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈరోజు ఈ కాలనీలో ఈ కార్డనల్ సెర్చ్ చేసి మొత్తం అన్ని ఇళ్లను సోదా చేయడం జరిగింది. ముఖ్యంగా టెనెంట్స్ ఎవరన్నా బయట వాళ్ళు ఉన్న వాళ్ళను చెక్ చేయడం జరిగింది. చెక్ చేయడమే కాకుండా ఇంకా ఓనర్స్తో అందరితో మాట్లాడి వాళ్ళకు కూడా సూచనలు, మా తరఫున పోలీస్ తరఫున సూచనలు చేయడం జరిగింది. అంటే స్థానికేతరులు వస్తే ఎలా వారికి ఐడి ప్రూఫ్ ఎలా తీసుకోవాలి, వారి గురించి ఎంక్వైరీ చేయాలి, వాళ్ళ ఫోటో, సెల్ నెంబర్ అవన్నీ డీటెయిల్ తీసుకోవాలని చెప్పడం జరిగింది. అయితే ఈ ఎలక్షన్ సందర్భంగా మేము ఇంకా ఇట్లాంటి ఇంకా చేస్తాము, ఇంకా కార్డనల్ సెర్చ్లు ఇంకా కంటిన్యూ చేస్తాము. ఈరోజు ఈ కార్డనల్ సెర్చ్లో మొత్తం ఒక బెల్ట్ షాప్లో 20 మద్యం సీసాలు సీజ్ చేయడం జరిగింది. 34 మోటార్ సైకిల్స్ సీజ్ చేసి వాటిని డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తాము. 1 ఆటో కూడా దొరికింది. ఇంకా 26 మంది అనుమానితుల్ని అందులో తీసుకున్నాం, వాళ్ళని విచారణ చేస్తున్నాం. వారి బ్యాక్గ్రౌండ్ ఏందనేది చూసి వాళ్ళ తదుపరి తీసుకుంటాం. ఇందులో పాత నేరస్తులు ఎవరన్నా ఉన్నారు? పాత నేరస్తులు ఇప్పుడు అయితే ఏం లేదు. ఇప్పుడు ఈ అనువాదితులను చెక్ చేస్తున్నాం, వెలిముద్రలతో చెక్ ఆన్లైన్ లో చెక్ చేయొచ్చు, అది చెక్ చేస్తాం. ఈ ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి సూచనలు ఇస్తారు? ఈ ప్రజలంతా మేము ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి పోలీస్ నుంచి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అన్ని భద్రతా ఏర్పాట్లు అన్ని చేస్తున్నాం కాబట్టి ప్రజలంతా నిర్భయంగా ఓటు వేయొచ్చు. వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎవరన్నా బెదిరించినా, ఇంకేదన్నా సమస్యలు ఉన్నా మాకు ఫిర్యాదు చేయొచ్చు. మాకే కాదు, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక యాప్ సివిజిల్ అని ఒక యాప్ కూడా ఒకటి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆండ్రాయిడ్ ఫోన్లలో పనిచేస్తుంది. ఆ ఫోన్ ద్వారా కూడా వాళ్ళు ఫిర్యాదు చేయొచ్చు. చేస్తే గంటన్నరలో అక్కడికి చేరుకొని ఎంక్వైరీ చేసి తగిన చర్య తీసుకోవాలనేది ఇన్స్ట్రక్షన్. కాబట్టి ఫిర్యాదు చేసిన వెంటనే ఫ్లయింగ్ స్క్వాడ్ ఉంటుంది, రెవెన్యూ అన్ని అధికారులు, పోలీస్ అధికారులు అందరూ ఫ్లయింగ్ స్క్వాడ్లో ఉంటారు. వాళ్ళు ఇమ్మీడియట్గా వచ్చి ఏ ప్రాబ్లం ఏదన్నా సరే అటెండ్ అవుతారు. బెదిరింపులకు పాల్పడిన వారి మీద ఎలాంటి కేసులు? బెదిరింపులకు పాల్పడడం అనేది అది నేరం, మరి ఇమ్మీడియట్గా మేము తప్పకుండా వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తాం, ఇమ్మీడియట్గా చర్యలు తీసుకుంటాం. కాబట్టి ఎవరు ఎన్నికల సందర్భంగా ఎవరు అట్లాంటి నేరాలకు పాల్పడొద్దు, ప్రజలందరూ స్వేచ్ఛగా ఓటేయవలసిందిగా కోరుతున్నాం.